Hello all, exams A to Z ke again, once again welcome. So Art and Cultures PT 365 series is being continued today. Chapter 5, 6 lo continue chesadam, already 1 to 4 another 2 separate videos lo already cover chesadam. So do check it out, brief discussion, whatever is required from the Art of Culture and point of view have already been discussed. So let's begin the chapter 5 and 6. So the chapter 5 begins with the initiatives of UNESCO. UNESCO recently what happened was, already in India, Ahmedabad ane oka place untundi. Aa place lo old heritage, world heritage city tag ichchesindi anamata. Because chala chala age kritam anna heritage buildings anamata. Old Rajavar buildings and Raniwar buildings unde vanta. So 2017 lo old Ahmedabad ki at city tag ichchindi. And recently Pink City Jaipur koda at సిటీ ట్యాగ్ ఇచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ లైక్ 38 టోటల్ నంబర్ ఆఫ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఉన్నాయి. అందులో కల్చరల్లీ 37 న్యాచురల్, అంటే నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ అవన్నీ న్యాచురల్లో వస్తాయి 7. అండ్ 1 ఈజ్ కాంచన్జంగా సైట్ విచ్ ఇస్ అ మిక్స్డ్ అనమాట. దాని కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది, న్యాచురల్లీ ఆల్సో ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ బయోడైవర్సిటీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంపార్టెన్స్ ఇస్ దట్ జైపూర్ సిటీ గురించి చదివేటప్పుడు సవాయ్ జయసింగ్ 2, హూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, జైపూర్ సిటీకి అసలు ఆ అబ్జర్వేటరీ అనేది స్టార్ట్ చేయడం కానీ అదొక సైంటిఫిక్ ప్లానింగ్ కానీ ఒక టౌన్ ప్లానింగ్ ఉంటుంది, గ్రిడ్ బేస్డ్ ప్లానింగ్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ విజిటెడ్ దట్ ప్లేస్ను మీకు చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది అనమాట. ఆ సిటీ అంతా యూ నీడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ఎనీబడి లైక్ వేర్ టు గో అండ్ వాట్ టు విజిట్ అండ్ ఆల్ దట్, అంతా ఆర్గనైజ్డ్గా ఎవ్రీథింగ్ ఈజ్ సో కూల్ దేర్. అన్ని దారి కడక అంతా కూడా మీకు టోటల్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట, కనిపిస్తూ ఉంటాయి. ఏన్షియంట్ హిందూ ప్లస్ ముఘల్ స్ట్రక్చర్స్ ఆల్సో విల్ బీ అవైలబుల్. గోవింద్ దేవ్ టెంపుల్, అమేర్ ఫోర్ట్, జంతర్ మంతర్ అండ్ హవా మహల్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్లేసెస్ విచ్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ ద జైపూర్ సిటీ. సో యునెస్కో గురించి తెలుసుకునే ముందు, యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉందన్నమాట. జస్ట్ లైక్ ఆర్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ అండర్ ది పార్లమెంట్, సేమ్ లైక్ దట్ ఈ యునెస్కో అనే బాడీ ఏంటంటే ఒక యుఎన్ యొక్క స్పెషలైజ్ ఏజెన్సీ. యుఎన్ అన్ని వర్క్స్ని ఒకే దాంట్లో చూడలేదు కాబట్టి వర్క్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ యునెస్కో బాడీని ఎస్టాబ్లిష్ చేసింది. ఏం చేస్తుందంటే ఇది సెక్యూరిటీ అండ్ పీస్ ప్రమోట్ చేస్తూ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట. సో రీసెంట్లీ అగైన్ దిస్ బాడీ ఈజ్ ఇన్ వెరీ మచ్ ఇన్ న్యూస్ బికాస్ దెర్ వాజ్ అ సమ్మిట్ వరల్డ్ సిటీస్ డేస్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ హెరిటేజ్ ట్యాక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ బాడీ ఈజ్ ఇన్ న్యూస్. సో డూ చెక్ ఇట్ అవుట్ ఫర్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వైజ్ ఆల్సో ఫర్ యువర్ ఇంటర్నేషనల్ అఫేర్స్ పార్ట్ which will be anyway dealing with. So United Nations and Israel, UNESCO leave అయిపోయింది 2018 లో. They left the organization because of the pro-Palestinian stand of UNESCO. And then comes the World Heritage Committee. ఈ యునెస్కో బాడీలోనే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ వాజ్ సెటప్ ఇన్ 1972 ఒక కన్వెన్షన్ తీసుకొని ఆల్ మెంబర్స్ నేషన్స్ ఏం చేయాలంటే ఈచ్ అదర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఆల్ ది న్యాచురల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మ్యూచువల్లీ రెస్పెక్ట్ అండ్ ఐడెంటిఫై అండ్ ప్రొటెక్ట్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది బాడీ. అండ్ బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ అ వరల్డ్ హెరిటేజ్ ఫండ్ ఆల్సో క్రియేటెడ్ సో దట్ ఈ ప్రిజర్వేషన్ ప్రాసెస్లో అనేది వీ కెన్ ఐడెంటిఫై సచ్ స్ట్రక్చర్స్ అండ్ ప్రిజర్వ్ అండ్ కన్జర్వ్ దెమ్ త్రూ దిస్ వరల్డ్ హెరిటేజ్ ఫండ్ అండ్ ది ఆబ్జెక్టివ్ ఇస్ 5 C's. అండ్ సి ఇలాంటివన్నీ హైలైట్ చేస్తూ ఉంటే ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి ఆన్సర్స్ రైటింగ్కి చాలా ఇంపార్టెంట్ అవుతాయన్నమాట. ఏదైనా సరే ఆర్గనైజేషన్కి మనకు కావాల్సింది ఒక క్రెడిబిలిటీ, కన్జర్వేషన్, కెపాసిటీ బిల్డింగ్, కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీస్. అంటే ఏ ఆర్గనైజేషన్ కన్నా ఇండస్ట్రీస్లో ఈ ఆన్సర్స్ రాయొచ్చు, మీరు అగ్రికల్చర్లో ఆన్సర్ రాయొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్కి ఆన్సర్ రాయొచ్చు. సో ఆన్సర్ రాసేటప్పుడు ఇలాంటి 5 C's అనేది యూస్ చేస్తూ ఉంటే కొంచెం ఎన్హాన్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఇవే అన్నమాట హ్యాక్స్ మీ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్కి ఇంప్రూవైజ్ చేసేది. సో యునెస్కో ఈజ్ లైక్ యూనివర్సల్ వాల్యూ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ద హెరిటేజ్. సో దాట్ ఫినిషెస్ ది యునెస్కో టాపిక్.
సో ఆల్రెడీ అహ్మదాబాద్కి ట్యాగ్ ఇచ్చేసారు 2017లో అండ్ జైపూర్ పింక్ సిటీకి కూడా వచ్చేసింది. వాట్ ఆర్ ది అదర్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినవి ఆల్రెడీ ఏమి ఉన్నాయో చూద్దాం. వన్ ఈజ్ ద షో టెంపుల్ ఆఫ్ మామల్లపురం, ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ అయింది. నరసింహవర్మన్ 2 ద్రవిడియన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ షోర్ టెంపుల్స్ అనేవి. షోర్కి దగ్గరలో ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఏ ఎరోజన్ అవ్వకుండా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ ది గ్రానైట్ బ్లాక్స్ అండ్ ది ఆర్కిటెక్చరల్ మ్యాగ్నిఫికెన్స్ ఆల్సో. దెన్ కమ్స్ ది అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఆఫ్ ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఇవి రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అనమాట. సింగిల్ రాక్ని కార్వ్ చేసి ఒక కేవ్ స్ట్రక్చర్స్ని కన్స్ట్రక్ట్ చేసిన బుద్ధిస్ట్ కేవ్ మాన్యుమెంట్స్ ఇవి. ఆ టైంలో మొనాస్ట్రీస్లో విహారాస్ టైప్లో, చైత్యాస్ టైప్లో రిలీజియస్ డిస్కషన్స్ కానీ రెస్ట్ ప్లేసెస్ కానీ ఇవన్నీ యూజ్ చేసేవారు. సో దిస్ ఈజ్ లైక్ బుద్ధిస్ట్, హిందూ అండ్ జైన్ కూడా ఉంటాయి ఎల్లోరాస్లో. అదే అజంతాస్లో అయితే ఓన్లీ బుద్ధిస్ట్ కేవ్స్ ఆర్ అవైలబుల్. సో డూ సీ ద 2nd century నుంచి 480 CE వరకు, ఇవి 600 నుంచి 1000 CE. సో ద టైమ్ పీరియడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ పోర్షన్ ఆల్సో. ద నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఇండియా ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ టెల్ యూ పీపుల్, యూ హ్యావ్ టు జస్ట్ విజిట్ దిస్ ప్లేస్. మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ ఎన్ని టెంపుల్స్ అండ్ మొనాస్ట్రీస్ అనేవి ఉంటాయంటే ఆ కాంప్లెక్స్ అంతా యూ విల్ అండర్స్టాండ్ ద రియల్ పార్ట్ ఆఫ్ ద బుద్ధిజం. లైక్ శ్రీలంక నుంచి వస్తారు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్ అరౌండ్ ద వరల్డ్ విల్ కమ్ అండ్ ప్రే దేర్. సో ఇక్కడే బుద్ధాకి పర్టికులర్లీ అటైన్మెంట్ అయ్యిందని అండ్ మహాబోధి కాంప్లెక్స్ అందుకే ఫేమస్ అని అంటూ ఉంటారు. సో ఫస్ట్ టెంపుల్ దట్ వాస్ బిల్డ్ బై అశోక హియర్ ఇన్ 3rd century BC. దెన్ కమ్స్ ద టెంపుల్ స్టోన్ చారియట్ ఆఫ్ హంపి ఆఫ్ కర్ణాటక, గరుడ డెడికేటెడ్ టు గరుడ లార్డ్. దెన్ విఠల్ స్వామి టెంపుల్ కాంప్లెక్స్ విచ్ ఈస్ ఆల్సో అనదర్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది రివర్ తుంగభద్ర బ్యాంక్ నది ఒడ్డున ఉంటుంది. వన్ ఆఫ్ ది కోనార్క్ ఇన్ ఒడిస్సా ఆల్సో హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ అ చారియట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్. యూ ఆల్సో హ్యావ్ చారియట్స్ ఎట్ మహాబలిపురం బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద షో టెంపుల్స్ రైట్. అక్కడ కూడా చారియట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. లైక్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఆర్కిటెక్చర్ అంటే ఎక్కడెక్కడ అనేది ప్రొజెక్ట్ అయ్యిందన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. దెన్ చారియట్ వాజ్ బిల్డ్ బై కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఇన్ 16th century. సో దిస్ కంప్లీట్స్ ది హోల్ డిస్కషన్ రిగార్డింగ్ ది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అండ్ అరౌండ్ ఇండియా విచ్ ఆర్ ఫేమస్ లైక్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. అనదర్ డిస్కషన్ ఈజ్ లైక్ ప్రపోజల్ పెడుతున్నారంట, అంటే ఇండియన్ గవర్నమెంట్ ఓర్ఖా సిటీ అండ్ కైలాష్ మానసరోవర్ని, ఈ రెండింటిని అంటే ఇండియాలో ఉండే కైలాష్ మానసరోవర్ అండ్ ఓర్ఖా సిటీని కూడా మీరు వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయండి అని రిక్వెస్ట్ చేసిందంట. సో రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈ న్యూస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఓర్ఖా అనేది ఏంటంటే బేట్వా రివర్ ఇన్ డ్యూరింగ్ ద బుందేలా డైనాసిటీ. ఈ ఓర్ఖా అనేది ఏంటంటే చతుర్భుజ్ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ బుందేలా ఆర్కిటెక్చర్ అనేది చూడడానికి ఉన్న ప్లేస్ ఇది, ఈ ఓర్ఖా అనేది సిటీ. అండ్ దెన్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ బికాస్ మధ్యప్రదేశ్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ హెరిటేజ్ స్ట్రక్చర్స్. గ్వాలియర్ కానీ, దెర్ ఆర్ మెనీ అదర్ డైనాసిటీస్ దట్ హ్యావ్ ఫ్లరిష్డ్ ఇన్ మధ్యప్రదేశ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిటీ. దెన్ కమ్స్ ది కైలాష్ మానసరోవర్. ఇండియా నేపాల్ అండ్ చైనా బార్డరింగ్ ప్లేసెస్లో ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో 31,000 square kilometers ఉండడం వల్ల ఇండియా ఈజ్ ఆల్సో ఫోకసింగ్ ఫార్ గెటింగ్ అ ట్యాగ్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అది యునెస్కో. అండ్ 4 rivers ఆర్ ఒరిజినేటింగ్ హియర్ మౌంట్ కైలాష్ నుంచి, ఇందస్, బ్రహ్మపుత్ర, కర్నాలి అండ్ సత్లజ్. అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవ్రీ టైమ్ కైలాష్ యాత్ర అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. చాలామంది ట్రెక్కింగ్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో డిఫరెంట్ రూట్స్ దట్ పాస్ అంటే పాసెస్ అనేవి ఏంటంటే మౌంటైన్స్కి మధ్యలో ఉండే నారో ప్యాసేజ్ వేస్ అనమాట, వే యూ కెన్ ఈజీలీ గెట్ త్రూ ది అదర్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ ప్లేస్. సో ఆ పాసెస్ ఏంటంటే లిపు లేక్ అండ్ నాథుల పాస్. లిపు లేక్ పాస్ అనేది ఉత్తరాఖండ్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది, నాథులా అనేది సిక్కిం నుంచి పాస్ అవుతూ ఉంటుంది. లెట్స్ కమింగ్ టు ద నెక్స్ట్ పోర్షన్ ఇన్ ద 5th unit itself, లైక్ ఇరాన్స్ కల్చరల్ హెరిటేజ్ డిస్కషన్లో. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే యుఎస్ ప్రెసిడెంట్ వాజ్ వార్నింగ్ దట్ ఇరాన్, ఇఫ్ యూ కండక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ అస్, మేము మీ హెరిటేజ్ స్ట్రక్చర్స్ మీద స్ట్రైక్ చేస్తామన్నమాట. ఇరాన్ ఇస్ సో ఇంపార్టెంట్ బికాస్ పర్షియన్ కల్చర్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇరాన్లో ఉండే మంచి మంచి హెరిటేజ్ సైట్స్ అనేవి యూ హ్యావ్ టు రిమెంబర్, లైక్ మెదన్ ఇమామ్, మస్జిద్ ఏ జమీ ఇన్ ఇఫ్షహన్, దెన్ గొలిస్తాన్ ప్యాలెస్ ఆఫ్ తెహ్రాన్, బసార్ గదే ప్రెస్ పోలీస్ అండ్ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అఖమెనైట్ ఎంపైర్ ఆల్సో,
సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పోర్షన్స్ మనం ఎగ్జామ్ గురించి చదవాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇందులోనే ఈ డిస్కషన్లోనే రోమ్ స్టాట్యూట్ గురించి కూడా రాశారనమాట. వార్ క్రైమ్ అంటే ఇంటెన్షనల్లీ అటాక్ చేస్తే ఏదన్నా హిస్టారికల్ మాన్యుమెంట్, ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ ఇక్కడ చెప్తూ వాంట్ చేస్తూ ఉంది కదా ఇరాన్కి, అంటే మీరు మీరు కానీ ఏమైనా చేస్తే మేము అటాక్ చేసేస్తాం మీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ మీద. సో ఇది ఒక వార్ క్రైమ్ అనమాట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఈ వార్ క్రైమ్స్ గురించి ఇట్ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ది మెంబర్ కంట్రీస్. ఇప్పటికీ 122 కంట్రీస్ ఈ స్టేట్ పార్టీస్ అయ్యారు, బట్ ఇండియా హ్యాస్ నాట్ సైన్డ్ ఆర్ రాటిఫైడ్ దిస్ స్టాట్యూట్ యాజ్ సచ్ రైట్ నౌ. నౌ కమ్స్ ది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఇండియాలో దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఓకే విచ్ ఆర్ బేస్డ్ ఆన్ లైక్ క్రాఫ్ట్స్, ఫోక్ ఆర్ట్, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రనామీ, మ్యూజిక్, మీడియా ఆర్ట్స్ అండ్ లిటరేచర్. ఇవన్నీ క్రైటీరియా మీద కొన్ని ఇండియన్ సిటీస్ ఉన్నాయన్నమాట. అంటే జైపూర్లో క్రాఫ్ట్స్కి కానీ, వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అని కానీ, చెన్నై క్రియేటివిటీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ 2017 కానీ, వీటన్నిటికీ ట్యాగ్ ఇస్తుంది అనమాట. ఎవరు ఇస్తున్నారు? యునెస్కో. సో రీసెంట్లీ ముంబై అండ్ హైదరాబాద్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ అనమాట క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. దాంట్లో వరల్డ్ సిటీస్ డే ఆఫ్ 2019 దాంట్లో అకేషన్ పరంగా ఈ రెండు సిటీస్కి ఇచ్చారు ట్యాగ్. ముంబైకి ఎందుకు వచ్చిందంటే క్రియేటివ్ సిటీ ఆఫ్ ఫిల్మ్స్ అని, హైదరాబాద్కి గ్యాస్ట్రోనామీ అని దానికి క్రియేటివ్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. చెన్నై అండ్ వారణాసి ఆల్రెడీ మ్యూజిక్కి ఫేమస్, జైపూర్ ఇస్ ఫేమస్ ఫర్ క్రాఫ్ట్స్. సో ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ప్రోగ్రామ్ ఏంటంటే 2004 స్టార్ట్ అయింది, విత్ అలాంగ్ విత్ విచ్ క్రియేటివిటీ అండ్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ అనేది ప్రమోట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ ప్రాక్టీసెస్ అనేవి అంటే క్రియేటివ్నెస్ అనేది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ అనేది వీను ముంబైలో ఎస్టాబ్లిష్. సో ఆ కల్చర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటే ఆ క్రియేటివిటీ అనేది తీసుకొస్తూ ఉంటున్నారు. సో ఎవ్రీ అదర్ ఫీల్డ్ లైక్ క్రాఫ్ట్స్, ఫోక్, డిజైన్, ఫిల్మ్ ఈజ్ గివెన్ ఇంపార్టెన్స్ అండ్ ఎవ్రీ సిటీ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ అ క్రియేటివ్ సిటీ ఇన్ ద ప్రాసెస్. విల్ కమ్ ఇన్ టు ద ఫెస్టివల్స్ పోర్షన్. ఇప్పుడు చాప్టర్ 6కి వచ్చేసాం. సో 6 పోర్షన్లో అంబుబాచి మేళా. అంబుబాచి మేళా ఇక్కడ డయాగ్రామ్ చూస్తూ ఉంటే ఇది అస్సాంలో కామాఖ్య టెంపుల్ దగ్గర అవుతూ ఉంటుంది, హిల్ టాప్ నీలాచల్ హిల్స్ దగ్గర ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఓకే 51 శక్తి షైన్స్లో ఒక శక్తి పీఠం ఈ మన కామాఖ్య టెంపుల్ అనమాట. ఇక్కడ తాంత్రిక్ కల్ట్ అనేది కూడా ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. దెన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ కామాఖ్య గాడ్ ఈజ్ నోన్ యాజ్ అ గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ. దెన్ ఖార్చి ఫెస్టివల్. ఖార్చి ఫెస్టివల్ త్రిపురలో జరుగుతూ ఉంటుంది. ఇది సేమ్ లైక్ అంబుబాచి మేళా లాగే జరుగుతూ ఉంటుంది. రివర్ సైద్రా రివర్ నది ఒడ్డున ఈ ఫెస్టివల్ అనేది జరుపుతూ ఉంటారు. యానిమల్ సాక్రిఫైస్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్. లెట్స్ సీ సంథింగ్ అబౌట్ లాయ్ హరోబా, ద నెక్స్ట్ టాపిక్ ఇన్ ది ఫెస్టివల్ పోర్షన్. సో లాయ్ హరోబా అనేది ఇట్స్ అ మణిపురి మైథి కమ్యూనిటీ. మైథి అనేది ఒక ట్రైబ్ అనమాట. ఆ ట్రైబ్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందంటే మణిపూర్ అండ్ సమ్ ఆఫ్ ది సెటిల్డ్ పాపులేషన్, అంటే మైగ్రేషన్ అయితే ఉండి ఇటు అటు మైగ్రేట్ అవుతున్న పాపులేషన్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్లో కూడా దొరుకుతూ ఉంటారు. వీళ్ళ మెయిన్ లాంగ్వేజ్ ఏంటంటే టిబెటన్ బర్మన్ లాంగ్వేజ్ అనమాట. ఇది 8 షెడ్యూల్, మన 8 షెడ్యూల్లో కూడా రికగ్నైజ్డ్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కమ్యూనిటీ. వీళ్ళు ఫెస్టివిటీ ఆఫ్ గాడ్స్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమంగ్ లాయ్ అనే ఒక డైటీ, అంటే గాడ్ నేమ్ మీద ఆల్ ద ఫెస్టివ్ మెన్ అండ్ విమెన్ ఈ డ్రెస్సులు వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటారనమాట. లిటరేచర్ కానీ, మ్యూజిక్ కానీ, రిచువల్స్ కానీ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ లాయ్ హరోబా ఆఫ్ మణిపురి మైథి కమ్యూనిటీ. లెట్ ఎస్ నౌ సీ సంథింగ్ అబౌట్ ద జో కుట్పి. జో కుట్పి ఈజ్ మిజోరాం గవర్నమెంట్ అనేది ఫెస్టివల్ జరుపుతుంది, అట్లీస్ట్ ఇన్ 10 ఆర్ అదర్ స్టేట్స్ ఆఫ్ ది కంట్రీ యాజ్ వెల్, అక్రాస్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్, యుఎస్, మయన్మార్, బంగ్లాదేశ్లో కూడా. ఈ డయాగ్రామ్ చూస్తే వీళ్ళందరూ ఏంటంటే ఒక బ్రదర్హుడ్, వన్ కామన్ ఎంటిటీ, యూనిటీ లాగా వాళ్ళందరూ ఈ మిజో ట్రైబ్స్ అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అదర్ ఫెస్టివల్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆస్డ్ ఇన్ మెనీ ఎగ్జామ్స్ ఆల్సో, మిజోరాం చెందిన అదర్ ఫెస్టివల్స్ ఏంటంటే మిమ్కుట్, దెన్ చాప్చార్ కుట్ అండ్ తఫ్లవాంగ్ కుట్. ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ ఆఫ్ మిజోరాం. జస్ట్ హ్యావ్ అ రెఫరెన్స్ టు ఇట్, యూ నీడ్ నాట్ బై హార్ట్. మీరు మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటుంటే ఈ టాపిక్స్ అన్నీ చాలా ఈజీగా మీకు అనిపిస్తాయి, ఏ ఆన్సర్ అన్న మార్క్ చేసేస్తారు. దెన్ మిజో పీపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు యూజువలీ నార్త్ ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ బర్మా అండ్ బంగ్లాదేశ్ పోర్షన్స్లో కూడా అవైలబుల్గా ఉంటారు. అండ్ దీస్ పీపుల్ స్పీక్ దీస్ కుకీ చిన్ లాంగ్వేజెస్ అండ్ ట్రెడిషనలీ దీస్ ఆర్ లైక్ మైగ్రేషన్ పాపులేషన్ కాబట్టి స్లాష్ బర్న్ అంటే జూమ్ కల్టివేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసే ట్రైబ్స్ వీళ్ళు. మన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, అంటే ఒక డిపార్ట్మెంట్ లాగా.
ఇది ట్రైఫెడ్ డిపార్ట్మెంట్ ఇన్ 1987. ఏం చేస్తుందంటే ఆల్ ద ట్రైబల్ ఏరియా ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది ఈ ట్రైఫెడ్ ఆర్గనైజేషన్ అన్నమాట. మార్కెటింగ్ ఎలా చేస్తుందంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాళ్ళు కూడా ట్రైబల్ ప్రొడక్ట్స్ని చేస్తూ ఉంటూ సప్లై మార్కెట్ ఉంటూ వేర్ హౌసెస్లో కానీ మార్కెటింగ్ యార్డ్స్ వరకు వెళ్ళడం కానీ ఆ ప్రొడక్ట్స్ అందరినీ ఇటు అటు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్న ఆర్గనైజేషనే ట్రైఫెడ్ ఆర్గనైజేషన్. ఇది వన్ ధన్ వికాస్ కేంద్ర స్కీమ్ని కూడా చేస్తూ ఉంటుంది, ఫాలో అవుతూ ఉంటుంది, అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది. బికాస్ వన్ ధన్ అనేది ట్రైబల్ ప్రోడక్ట్స్ దాట్ వికాస్ కేంద్ర టు డెవలప్ దెమ్ త్రూ మార్కెటింగ్, దాట్ ఈస్ వాట్ ట్రైఫెడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ నేషనల్ ట్రైబల్ యాన్యువల్ ఫెస్టివల్ ఈజ్ ఆది మహోత్సవ్. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అండ్ ఈ ట్రైఫెడ్ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిపి ఈ మహోత్సవ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, అంటే ట్రైబల్ ఫెస్టివల్ని. ఈసారి దీని థీమ్ ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ క్రాఫ్ట్ కుజీన్, అండ్ ఇట్ విల్ బీ లైక్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ వరకు తీసుకెళ్లాలని ట్రైబల్ ప్రొడక్ట్స్ని అంటే అమెజాన్ ప్లాట్ఫామ్స్లో కానీ అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారు. దెన్ మీ PT 365 డాక్యుమెంట్లోనే చాలా వరకు ఫెస్టివల్స్ గురించి లైక్ దే వర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. మనకి ఎగ్జామ్ పరంగా మనకు కావాల్సింది ఏంటంటే ద ఫెస్టివల్, ద స్టేట్ అండ్ సమ్ పెక్యులర్ ఫీచర్ అనేది ఉంటుంది. జస్ట్ దాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఆషాఢి బీచ్ గుజరాత్లో ఇది ఎప్పుడంటే రెయినీ సీజన్, మాన్సూన్ ఎట్లానైతే వస్తుందో, బికాస్ కచ్ రీజన్ డెజర్ట్ రీజన్ కదా మన గుజరాత్లో, అందుకని మాన్సూన్ అనేది వాళ్ళు ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటారు. దెన్ ద భొగాలి బిహు ఇన్ అస్సాం. భొగాలి బిహు ఇస్ జస్ట్ లైక్ మన బైసాఖి ఇన్ పంజాబ్ కానీ మన పొంగల్ని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో సేమ్ అస్సాంలో కూడా భొగాలి బిహు అని హార్వెస్ట్ ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటారు. దెర్ ఇస్ అ జో హార్ప్, ఏక్ రీడ్ ఇన్స్ట్రుమెంట్, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ రీడ్ ఇన్స్ట్రుమెంట్ దాట్ ఈస్ యూజువలీ యూస్డ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ అ గోగోనా. దాట్ ఈస్ ఇంపార్టెంట్. లెట్ సీ ద డిస్క్రిప్షన్ అబౌట్ దీస్ ఖీర్ భవానీ మేళా. జమ్మూ కాశ్మీర్లో జ్యేష్ఠ అష్టమి రోజున ఆల్ ది కాశ్మీరీ పండిట్ ద హిందూస్ ఎస్పెషలీ, బికాస్ కాశ్మీరీ పండిట్స్ ఆర్ ది డిస్ప్లేస్డ్ మైగ్రెంట్స్ ఆఫ్ ది హిందూ కమ్యూనిటీ. వీళ్ళందరూ 1990s నుంచి అవుట్ ఆఫ్ ది స్టేట్ ఉన్నారు కాబట్టి ఇక్కడక్కడ వెళ్ళి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ యూనిటీ, ఒక బ్రదర్హుడ్ గురించి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చమియాలాల్ మేళా అగైన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దిస్ ఈజ్ అ బార్డర్ ష్రైన్ అనమాట. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది బాబా దలీప్ సింగ్ మన్హాస్ ఈజ్ అ సెయింట్, ఆయన గురించి ఒక మేళా సెలబ్రేట్ చేసుకుంటారు. ల్యూ ఘైనీ ఆఫ్ మణిపూర్. దిస్ ఈజ్ అన్ అదర్ సోయింగ్ ఫెస్టివల్ సేమ్ లైక్ ఆర్ పొంగల్ ఫెస్టివల్. నాగా ట్రైబ్స్ ఆఫ్ మణిపూర్ విల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ అ బ్రదర్హుడ్, స్ట్రెంగ్ అండ్ జాయ్ అండ్ ప్రాస్పెరిటీ. ఛాట్ పూజ ఈజ్ వెరీ ఫేమస్. చీఫ్ మినిస్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ దీన్ని ప్రొపగేట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ బీహార్లో ఈ ఛాట్ పూజ అనేది జరుగుతుంది. బీహార్ అండ్ యూపీ, జార్ఖండ్ అండ్ నేపాల్ నుంచి కూడా లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ డూ ఫాలో దిస్ ఛాట్ పూజ ట్రెడిషన్. ఎన్వైర్న్మెంట్లో ఆల్రెడీ మీరు చదివే ఉంటారు హార్న్బిల్ గురించి. సో హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్లో ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ కండక్టెడ్. దిస్ ఈజ్ షోయింగ్ ది యాక్చువల్ ట్రెడిషన్, లైక్ హార్న్బిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్పీషీ, అందుకని ఈ ఫెస్టివల్కి కూడా హార్న్బిల్ అని పేరు పెడతారనమాట. ఏవైతే ఇండిజినియస్ వారియర్ ట్రైబ్స్ ఉన్నారో నాగాలాండ్లో వీళ్ళందరూ ఇది ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నగోబా జాతర. నగోబా జాతర ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ తెలంగాణ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మన గోండ్ ట్రైబ్ వాళ్ళు డాన్స్ వేస్తూ గుసాడి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఈ ట్రైబ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది జాతర. దెన్ కమ్స్ సూరజ్ కుండ్ మేళా, విచ్ ఇస్ వెరీ ఫేమస్, వెరీ హ్యూజ్, హర్యానాలో సెలబ్రేట్ చేస్తారు. దిస్ షోస్ హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ కానీ ప్రాపగేట్ చేస్తూ ఉంటారు, అంటే వరల్డ్స్ లార్జెస్ట్ క్రాఫ్ట్ అండ్ ఫేర్ కూడా అనొచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. ఈసారి 34th మేళా 2020లో హిమాచల్ ప్రదేశ్లో కండక్ట్ చేస్తున్నారు. నౌ ద మురా జపం రిచువల్స్. పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కేరళలో ఈ ట్రావెన్ కోర్ కింగ్ మార్తాండ వర్మ అనేది ఆయన స్టార్ట్ చేసిన ఈ ట్రెడిషన్ అనేది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద అనేది స్కాలర్స్ నుంచి వాళ్ళు రిసైట్ చేస్తూ ఈ రిచువల్స్ అనేవి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర జరుపుకుతూ ఉంటారు. యానిమల్ స్పోర్ట్స్ చూస్తే జల్లికట్టు గురించి ఆల్రెడీ న్యూస్లో చాలా ఉంది. బుల్ టేమింగ్ స్పోర్ట్ ఆఫ్ తమిళనాడు. అదే జల్లికట్టు కర్ణాటకలో కంబాల అని పిలుస్తారు. ఏర్తు విడుం విళ ఈజ్ అనదర్ బఫలో రేస్ ఇన్ కర్ణాటక. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది యానిమల్ స్పోర్ట్స్ యాజ్ వెల్ అస్ పొరక్ ఫెస్టివల్. అస్సాంలో ఇంకో ఫెస్టివల్ పొరక్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొంగల్ టైప్ ఆఫ్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఓన్లీ. బట్ ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మిషింగ్స్ అనే ఒక ట్రైబ్ అనమాట. వీళ్ళు జరుపుకునే ఫెస్టివల్ని మనం నారసింగ బిహు ఫెస్టివల్ని కానీ లేకపోతే పొరాక్ ఫెస్టివల్ని కానీ పిలుస్తూ ఉంటాం.
సో విత్ దిస్ వీ ఫినిష్ ది ఫైనల్ స్లైడ్ ఆఫ్ ది చాప్టర్ 6 ఆల్సో. క్విక్లీ విల్ జస్ట్ టేక్ ది జాటింగ్ సౌండ్ దట్ వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్ తిరుమల దగ్గర కింగ్ అచ్యుతరాయ దేవ స్టార్టెడ్ ఇన్ 1400. స్ప్రింగ్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ లైక్ మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలో. మకర విల్లకు ఫెస్టివల్ ఇప్పుడు శబరిమల టెంపుల్ చాలా న్యూస్లో ఉంది కదా, దట్ రైట్స్ ఆర్టికల్ 21 గురించి కానీ ఆర్టికల్ 14 గురించి కానీ 19 గురించి కానీ చాలా న్యూస్లో ఉంది. సో దాట్ ఈస్ వై శబరిమల టెంపుల్ దగ్గర జరిపే ఫెస్టివల్ మకర విల్లకు ఫెస్టివల్. దెన్ బతుకమ్మ ఫెస్టివల్ ఆల్ ఆఫ్ యూ నో దాట్ ఇట్ ఈస్ అబౌట్ తెలంగాణ. ఫ్లోరల్ ఫెస్టివల్ కల్చరల్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పేట్రన్ గాడెస్ ఆఫ్ విమెన్హుడ్ యాజ్ వెల్ ఎస్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ గాడెస్ కౌరీ ఆల్సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్. పండహర్పూర్ వారి మహారాష్ట్రలో ఇది ఒక ఆషాఢ మాసంలో జరిగే స్పెషల్ యాత్ర అన్నమాట. ఒక టెంపుల్ ఉంటుంది విఠోబా టెంపుల్ అని మహారాష్ట్రలో, అక్కడ అందరు ప్రిలిగ్నమ్స్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో దాట్ ఈస్ ఫేమస్. అండ్ ఈ ఇక్కడ ఈ ట్రెడిషన్ని ఎవరు ఫేమస్ చేశారంటే సెయింట్ ధ్యానేశ్వర్ యాజ్ వెల్ ఎస్ సమ్ ఆఫ్ ది సెయింట్స్ లైక్ నామ్దేవ్ Mali and Tukaram kind of saint also. Like these were poets of that point of time. So these people also have said that Varkharis. ఈ ఎవరైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారో వీళ్ళని వార్ఖారీస్ అంటారు. సో పందార్పూర్ వారి ఈజ్ ద ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర. జస్ట్ రిమెంబర్ దాట్. విత్ దిస్ వీ ఫినిష్ ద డిస్కషన్ ఆఫ్ చాప్టర్ 5 and 6. And in the next video, I'll be coming up with the chapter 7. It is little huge and it is little, lots of information, lots of material dumping is there in it. So I would just dedicate chapter 7 completely one video. Next video varku, please do like, share, subscribe guys. That is the way we get motivated. And do understand that while commenting, you are giving us the motivation. And then please do write us like what all videos you want us to make for you so that you can happily have a learning as well as completion of the syllabus on time. We'll be always happy to help you with. And it's a family. Let's ace to race with the exams A to Z team. Thank you. Stay tuned for the next video.